ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని కృష్ణా జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శావల దేవదత్ అన్నారు. పట్టణంలోని ఎయిడెడ్ విజర బాలనికేతన్ సర్వోదయ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 42 50 51లను వెంటనే రద్దు చేయాలని, తలపెట్టిన ర్యానీని మునుకోలు రోడ్డు నుండి చీరాల సెంటర్ వరకు సంఘీభావంగా విద్యార్థి సంఘం నాయకులు, టీఎస్ఎస్ఎఫ్ నాయకులు, స్థానిక తెదేపా నేతలతో కలిసి నిర్వహించారు. విజరా బాలనికేతన్ మరియు సర్వోదయ పాఠశాలల నందు ఎంతో మంది మేధావులు చదువుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రోడ్డును పడ్డారని శావల దేవదత్ అన్నారు. ఎప్పుడో పూర్వీకులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల చదువుకి దగ్గర చేయడం కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజున ఆయన ఏదైతే పేదలు చదువుకోకూడదు, అగ్రవర్ణాల వరకు చదువుకోవాలి, డబ్బులను చదువుకోండి, దురాలోచన మానుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అమ్మఒడి అని చెప్పేసి నువ్వు అధికారంలో రాకముందు నవరత్నాల్లో ఒక భాగంగా తీసుకుని అన్ని రత్నాలు కూడా మరి క్లోజ్ చేసి అమ్మఒడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఈరోజు ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మూలాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పిల్లలు చదువు దూరం అవుతూ ఉన్నారు. వసతి దీవెన ఉంది, వసతి దీవెనలో మరి పీజీ విద్యార్థులకి ఇప్పటివరకు కూడా నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలు పంపించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నారో విదేశాల్లో చదువుకోవడం కోసం అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చావో హామీలు అన్నిటి విస్మరిస్తూ ఉన్నావు. నీ వ్యాపారాల కోసం ఈ నవరత్నాలను సమకూర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలని 42 50 51 యొక్క జీవో నిర్మించుకోకపోతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగంలోని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ తీవ్రంగా పోరాటం చేసి ఎయిడెడ్ పాఠశాలను కాపాడుకునే దానిలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులను చూస్తే రైతు సమస్యలు అలా ఉన్నాయి, విద్యుత్తును చూస్తే విద్యుత్ సమస్యలు చెప్పలేనంతగా ఉన్నవి. ఆఖరికి విద్యా సంస్థల మీద కూడా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అంటే మనందరికీ తెలుసు, ఎయిడెడ్ పాఠశాలలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తూ ఎంతోమందిని ఉన్నత స్థానంలో నిలిపింది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నాలాంటి వ్యక్తులు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎయిడెడ్ స్కూల్లో చదువుతూ ఒక రకంగా చెప్పాలి అంటే ఉచిత విద్య అన్న నినాదంతో ఈ ఎయిడెడ్ స్కూల్స్ మొదలెట్టినవి. దశాబ్దాలుగా దగ్గర దగ్గరగా నేను పుట్టక ముందు నుంచే 50 సంవత్సరాలకు పైగా ఈ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో ఎంతో చక్కని నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు వేస్తున్న తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు ఎలాంటి దూరదృష్టి లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా వారికి మంచి ఆస్తులు ఉన్నాయి, సెంటర్లో ఉన్నాయి ఆస్తులు, వాటిని ఎలా ఆక్రమించుకోవాలి, ఎలా దూరంగా మంచి విద్యా విధానంతో వారికి మంచి ఆర్థిక వనరులు చేకూరేలా మంచి పద్ధతులు తీసుకొచ్చినట్లయితే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుంది. తక్షణమే మీరు ఇచ్చిన జీవోలు 42 50 51ని రద్దు చేసి పాత జీవో ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించినట్లయితే ఈ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు బాట వేయడానికి అవకాశం కల్పిస్తుందని కోరుతూ, లేని పక్షంలో టీఎన్ఎస్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ధర్నాలను, ర్యాలీలను ఉధృతం చేసి మీరు ఇచ్చిన జీవోలను రద్దు చేసే వరకు పోరాడతాము. మీరు గమనించండి, పిల్లలను రోడ్డు మీదకు తీసుకురావద్దు, వారికి చక్కగా చదువుకొని పాఠశాలలో కూర్చొని చక్కగా చదువుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి భవిష్యత్తు వారికి కల్పించాలే. కానీ మీ విధానాల ద్వారా, మీ పద్ధతుల ద్వారా వాళ్ళు, చిన్న పిల్లలు, చదువుకునే విద్యార్థులు రోడ్డు నెక్కి ఈ ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా జగన్ మామ అనే మిమ్మల్ని శకుని మామ అని పిలిపించుకోవడానికి సిద్ధంగా ఉండకండి. మా సలహాను స్వీకరించి ఆ జీవోలు రద్దు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. లేని ఎడల తెలుగుదేశం పార్టీ ప్రతి సమస్య మీద ప్రజల తరపు నుండి పోరాడుతుంది. ఈరోజు ఈ విద్యా విధానాలపై
ప్రజ విద్యార్థుల తరపున ఉండి మీ విధానాలను రద్దు చేసేదాకా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటుందని తెలుపుతూ జై హింద్।